హరీష్ రావు నిన్న ఆంధ్ర రాష్ట్రం గురించి కామెంట్ చేయటం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారి గురించి హరీష్ రావు మీరు ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ జరుగుతున్నాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటదని తెలియజేస్తున్నాను మీరు ధనిక రాష్ట్రం అన్ని అభివృద్ధి చెంది అక్కడే సెక్రటరీట్ అక్కడే మన డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అన్నిటి తోటి మీకు అప్పచెప్పి ధనవంతా కూడా మీకు వచ్చేలా చేసి మా చంద్రబాబు నాయుడు దయ వల్ల మేము చెట్టు కింద కూర్చునేలా చేసి ఈ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకుంటూ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క తొంగు చూసేలాగా చేసుకుంటూ పోతా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏముంది ఇక్కడ జాయిన్ అవ్వండి మీ దగ్గర ఏముందని నేను అడుగుతున్నాను హైదరాబాద్లో పట్టుమని ఒక వర్షం కురిసిందంటే హైదరాబాద్ కొలాప్స్ ఏమన్నా చేయగలిగారా మీరు హైదరాబాద్ ఇళ్లమేంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఏమన్నా చేశారా మీరు 10,000 రూపాయలు చొప్పున ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఇట్లాంటి హైదరాబాద్ పరిస్థితిని ఘోరంగా చేసింది మీరు అలాగే రోడ్ల గురించి హైదరాబాద్ ఒకరికు రోడ్లు వేసేస్తే అయిపోయిందా ఇవాళ మీ గ్రామాల్లో మీ రోడ్ల సంగతి మీరు చూసుకోండి ఎలా ఉందో ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకుంటూ ఒక గ్రామ సచివాలయాన్నే తీసుకోండి మీరు ఆ గ్రామ సచివాలయంలో ఎంప్లాయీస్ని తీసుకోండి 136,000 మంది ఎంప్లాయీస్ని తీసుకుని 256,000 మంది వాలంటీర్లు తీసుకుని ఈ రాష్ట్రంలో ఒక పెద్దమ్మ కూడా ముసలావుడు కూడా కాలు బయటకు ఎట్టకుండా పెన్షన్ ఇంటికి వెళ్ళి తెల్లవారుజామునే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పెద్దవాళ్ళకి మనవడయ్యాడు కొడుకు అయ్యాడు తమ్ముడు అయ్యాడు అన్నయ్య అయ్యాడు పిల్లలకు మామ అయ్యాడు ఎన్ని అనవసరం మా నాడు నేడు స్కూల్స్ చూడండి మా పిల్లల్ని చూడండి డ్రెస్సు బెల్ట్ బ్యాగ్ బైజూస్ యాప్ అలాగే గోరుముద్ద చూస్తే చాలు మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మా ప్రజలకు ఎన్ని సదుపాయాలు జరుగుతున్నారో మీరు ఓట్లేసే వాళ్ళకే మీరు సేవలు చేస్తున్నారు మేము ఓట్లైన చిన్నారులు కూడా మా జగన్మోహన్ రెడ్డి సేవలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం 14వ స్థానంలో ఉండేది చదువుల్లో ఇవాళ 3వ స్థానానికి వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కృషి అలాగే జీడిపిలో కూడా ఇవాళ భారతదేశంలో మేము నెంబర్ 1లో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఇవన్నీ మీకు కనపడతలేదా ఇవాళ మీకు ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎన్ని లొసుకులు ఉన్నాయో ఏ రకంగా రాష్ట్రాన్ని మీరు తగిలేసుకున్నారో మీ ప్రతిపక్షాలే చెప్తున్నాయి వాళ్ళకి సమాధానాలు చెప్పుకోండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్నింటిలోనూ మేము ముందున్నాం అన్ని వర్కులు మేము చేస్తున్నాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని సంక్షేమం చేస్తున్నాం ఇవాళ ప్రజల ముందుకి మన ఫ్యామిలీ డాక్టర్ను కూడా తీసుకొచ్చాం గ్రామాల్లో ఉన్న పేదవారు వాళ్ళకి షుగర్ ఉందా బీపీ ఉందా తెలియకుండా లాస్ట్ పెద్ద ముదిరిపోయాక చూసుకునే పరిస్థితి లేకుండా గ్రామాలకే డాక్టర్లు పంపించి చూపించే కార్యక్రమాలు చేస్తూ ఉంటే తట్టుకోలేక ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు రా మా ఆంధ్ర రాష్ట్రం రా 10 ఇళ్ళు తిరుగు 100 ఇళ్ళు తిరుగు ఎక్కడ తిరుగు జనసేన అయినా తెలుగుదేశం అయినా ఏ నాయకులైనా సరే ఆ కార్యకర్తలు ఆ ఇంటికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి రావాలి అంటున్నారు ఇవన్నీ చూస్తే ఒక్కసారి మాట్లాడాలని చెప్పి ఇలాంటి దౌర్భాగ్యం మాటలు మాట్లాడకూడదని చెప్పి నువ్వు బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను నీకు